నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో నిరుద్యోగులు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నారని చెప్పి కువైట్ ప్రభుత్వం గుర్తించింది. గతంలో సివిల్ సర్వీస్ కమిషన్ కు ఎన్ని అభ్యర్థనలు చేసినా సరే కువైట్ లో నిరుద్యోగ రేటు ప్రతి ఏటా కొద్ది శాతం పెరుగుతూ ఉందని చెప్పేసి తాజా నివేదికలు సర్వేలు చెబుతూ ఉన్నాయి. కానీ ఇటువంటి నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కువైట్ లో వేల మంది కువైటీలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. వివరాలేకి వెళితే కువైట్ లో ఎవరైతే నమోదు చేసుకున్న స్త్రీ పురుషుల ఉద్యోగార్థుల కోసం 15,000 కొత్త ఉద్యోగాలకు ఆమోదం తెలిపినట్లు కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు కేబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి షరీదా ఆల్ మోషర్జీ గారు ప్రకటించారు. ఉద్యోగాల కేటాయింపు ప్రణాళిక అకాడమిక్ స్పెషలైజేషన్ పై ఆధారపడి ఉంటుంది. అర్హత కలిగిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సభా గారి ఆదేశాల మేరకు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు ఆమోదం తెలిపామని చెప్పి కువైట్ రాజుగారు కువైట్ లో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు కొత్తగా 15,000 ఉద్యోగాలకు ఆమోదం తెలిపారు. మరి ఒక కొత్త ఉద్యోగాలు సృష్టిస్తారా, లేకపోతే ప్రవాసులు ఉండే స్థానాలలో ప్రవాసులను తొలగించి వాళ్ల స్థానంలో కువైటీకరణ పేరుతో మళ్లీ ఈ యొక్క ప్రవాసులను తొలగించి ఉద్యోగాలు ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కొత్తగా 15,000 ఉద్యోగాలని చెబుతూ ఉన్నారు. కొత్తగా 15,000 ఉద్యోగాలంటే చమురు రంగం కానీ, ఆర్థిక రంగం కానీ, అలాగే లేబర్ మార్కెట్ లో గానీ కొత్త ఉద్యోగాలను కొత్త కంపెనీలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. మరి కువైట్ ఏ మేరకు విజయవంతం సాధిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.